తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు లోగిలలో పిండి వంటలు, పతంగుల రెపరెపలు, కోడి పందాలతో సంబరాలు మిన్నంటాయి. బొమ్మల కొలువుతో సంస్కృతి సంప్రదాయాలను కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజినీదేవి గుర్తు చేశారు. బొమ్మల కొలువుపై మరిన్ని వివరాలు మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. సంక్రాంతి అనగానే తెలుగు లోగిళ్లలో ఒక సాంప్రదాయపు పండుగ. ఇంగ్లీషు సంవత్సరాన ప్రతి సంవత్సరం ఆ తేదీలోనే వస్తున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయము ఫరడబిల్లేటువంటి పండుగ సంక్రాంతి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో మనం చూస్తున్నాం ఈ బొమ్మల కొలువును. వారి సతీమణి చేసినటువంటి ఈ యొక్క బొమ్మల కొలువు. మేడం చెప్పండి, ఇంత కష్టపడి అసలు ఈ బొమ్మలు ఎట్లా మీరు సంపాదించారు, సేకరించారు? మనం ప్రతి సంవత్సరం మన సాంప్రదాయంగా ఏదో ఒక కాన్సెప్ట్ తోటి మనం బొమ్మలు పెట్టడం అనేది మన ఆచారం. ఒకసారి రామాయణం, ఒకసారి భారతం, ఒకసారి గోదా కళ్యాణం, ఒకసారి రుక్మిణీ కళ్యాణం, ఒకసారి పార్వతీ కళ్యాణం, అలా మన సాంప్రదాయంలోని పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథలను ఆధారంగా తీసుకొని బొమ్మలను పెట్టి భావితరాల వాళ్లకు మన హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేయాలనేది నాకు కోరిక. ఈ సంవత్సరం దత్త చరిత్ర పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి కారణం ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారు రావడం, వారు కొన్ని వేల మందితోటి దత్త చరిత్ర తెలియజేయటం, మరి వారు వ్రతం చేయటంతో నేను చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సంవత్సరం దత్తాత్రేయుల వారి చరిత్ర బొమ్మల రూపంలో పెట్టి సంక్షిప్తంగా అందరికీ ఆ కథ వివరణ తెలియజేయాలనే భావనతోటి నా చిన్న ప్రయత్నం చేశాను. ఈ తరం వారికి అసలు వీటి గురించి తెలిసే అవకాశాలు లేవు. ఎట్లా మీరు ఫీల్ అయ్యేది, ఈ తరం వాళ్ళకు కూడా ఇవన్నీ తెలవాలని మీ ఫీలింగ్స్ ఎట్లా? మన ఇంటికి కమలానంద భారతి స్వామి వారు వచ్చారు. వారి ఉద్దేశం ప్రకారం ఏంటంటే అందరూ భారతదేశము పాశ్చాత్య ప్రభావం పడ్డది అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. కానీ ఆయన మొత్తము దేశాటన చేసి ఉన్నాడు. ఆయన అందరినీ మొత్తము సమాజాన్ని అబ్జర్వ్ చేసి ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఈ భారతదేశంలో మనకు దాదాపు 10-20% మందమే పాశ్చాత్య ప్రభావాన పడ్డారు, కానీ మిగతా 80-90% మాత్రము మన సంస్కృతి సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మన వేషభాషలని పాటిస్తున్నారు. ఎందుకు అంటే ఇగో ఇలాంటివి మా పెద్దవారు ఇట్లాంటివి ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటివి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత పూజలు, పండగలు అన్నీ కూడా ఇవన్నీ పాటిస్తున్నారు. కాబట్టే ఒక పెద్దవాళ్ళు గ్రాండ్ మదర్స్ నుంచి మదర్స్ నుంచి చిల్డ్రన్కి ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయం వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటి బొమ్మల కొలువులు ఈ తరం వాళ్లకు ఎంతో ఉపయోగపడతాయి. మన చరిత్ర, మన సంస్కృతి, సాంప్రదాయం తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి పండుగ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం కూడా ప్రశంసనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ5, వరంగల్.